వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ అనుష రెడ్డి. ఈ రోజు మన గెస్ట్ గా ఉంది ఎవరు అనుకుంటున్నారా, వాసం శెట్టి సుభాష్ గారు. అండ్ కోనసీమలో వారి తాతగారి పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండండి. సో కోనసీమ మొత్తానికి కూడా ఎంతో సేవ చేసి చాలా మందికి జీవితాన్ని ప్రసాదించిన ఆయన పేరు వాసం శెట్టి సత్యరాజు గారు. అండ్ వాసం శెట్టి సత్యరాజు గారి మనవడిగా, వాసం శెట్టి సత్యం గారి కొడుకుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం వాసం శెట్టి సుభాష్ గారు. సో ఎన్ని రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? 19 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమారు 14 రోజుల నుంచి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఒకసారిగా లాక్డౌన్ ప్రకటించగానే మన ప్రధాని మోడీ గారు, జగన్ గారు ప్రకటించగానే మన ఇక్కడ బాగా లేని వాళ్ళకి ఏదో చేయాలన్న ఆలోచనతో ముందు మొదలుపెట్టాం. ముందు రైస్, అలాగే వెజిటేబుల్స్, నిత్యావసర సరుకులు ఇవ్వటం ప్రారంభించాం. మరి ఈ నిత్యావసర సరుకుల గురించి, వెజిటేబుల్స్ గురించి బాగా లేని వాళ్ళే కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడటంతో ఆ దిశగా ఆలోచించి ఈ కార్యక్రమం ప్రతి చోట అందేలా చూడాలి మన నియోజకవర్గం వేయడని చెప్పి ఓ ఆలోచనతో ముందుకెళ్ళి 14 రోజులు కూడా నిరంతరం నేను ఒక్కడనే కాకుండా నాతో పాటు యువత అంతా కూడా కలిసికట్టి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి నిరంతరం ఇది ఏ రోజైతే మనకి లాక్డౌన్ ఇద్దరో ఆ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాను. అండ్ ఇప్పటి వరకు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు సార్? మరి సంచార జాతులని బయట నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడి వాళ్ళు తిండి కోసం అలమటిస్తున్న సమయంలో మా కొంతమంది ద్వారా తెలుసుకుని వాళ్ళకి ఆహారం అందించడం, అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి మరియు హోంగార్డ్స్కి మళ్ళీ వాలంటీర్స్కి అవసరమైన వస్తువులు అందించడం, అదే శానిటైజర్ లాంటివి, అదేవిధంగా ఓఆర్ఎస్ కానీ, మళ్ళీ అలాగే హోంగార్డ్స్కి 2 నెలల నుంచి శాలరీలు అందట్లేదు వాళ్ళకి, వాళ్ళకి ఒక బియ్యం బస్తా అలాగే నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. అలాగే పశువులకి పశు దాణాలు అయ్యి సప్లై చేయడం జరిగింది. అండ్ ఇవే కాకుండా కోనసీమలో ఈ కష్టకాల సమయంలో మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని చెప్పేసి విన్నాను నేను. సో దానికోసం మీ మాటలు ఏమైనా చెప్పగలుగుతారా? సుమారు 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. మరి సేవ అనేటప్పటికీ యువత అంతా పెడదవ పట్టింది. మ్యాక్సిమం మనం ఒక పేపర్లో ఓ ఇష్యూని చూసి ఏదో చెయ్యాలని అనుకుంటాం. మనకున్న వర్క్ అవకాశాలను బట్టి మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. మరి అలాగే మరి యువతని మోటివేట్ చేయటం అంటే మాటలు కాదు, మనం ఏమైనా చెప్తున్నప్పటికీ చేద్దాం అనే భావన వాళ్ళలో కనిపిస్తుంది, కానీ దాన్ని మనకు ముందుకు తీసుకెళ్ళబోతూ ఉన్నాం. మరి ఈ సోషల్ మీడియా ఫుల్ ఫాస్ట్ అయిన ఈ సమయంలో వాట్సాప్ని యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కష్టపడుతూ వాళ్ళు సేవ చేయాలనే తపన వాళ్ళలో కనపడ్డది నాకు. మరి అప్పుడు ఆ వాట్సాప్లో మీరు ఏదో చెయ్యండి, మీరు సంపాదించడమే కాదు ఇక్కడ ఏదో చెయ్యండి అని ఓ మెసేజ్ ఇవ్వడంతో చాలా గ్రూపులు, నిజంగా దగ్గర దగ్గరగా 20 గ్రూపులు వరకు ఆ వాట్సాప్ గ్రూపులు వెళ్ళటం, మరి తద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం, ఆ విషయం పక్కన పెట్టి సొంతంగా నేను కార్యక్రమాలు చేయాలి అనే నెపంతో సుమారుగా 12 సంవత్సరాల నుంచి నేను సొంతంగా చేసుకుంటూ వచ్చి ఈ మధ్యకాలంలో 3 ఇయర్స్ నుంచి వాట్సాప్ గ్రూపుల ద్వారా సేవలు అందిస్తూ ఉన్నాం. సేవలు ఎటువంటివి అంటే మరి విద్య లేని వాళ్ళకి సుమారు 12 మంది విద్యార్థులకి విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదో చేయాలి, విద్య అన్నింటికన్నా విద్యాదానం గొప్పదని మనందరికీ తెలుసు. అదే విషయం ఏదో చెయ్యాలి విద్యార్థులకని మనం లేటెస్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ నేను కాలేజ్ పెట్టడం జరిగింది. కమర్షియల్గా కాదు, సాధ్యమైనంత వరకు ఉత్తమ విద్య అందించాలి, అదేవిధంగా లేని వాళ్ళకి అందించాలనే నెపంతో కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో ఇంకా స్కూల్స్ అయ్యి స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశం పూర్తిగా ఉంది నాకు.
అదేవిధంగా అనాథ సేవలకి ఎక్కడ ఏం అవసరం వచ్చినా వాళ్ళకి అయ్యే ఖర్చులు కానీ ఇతర ఇతర ఖర్చులు అన్నీ నేనే భరిస్తూ ఉంటాను. ఎవరు వచ్చినప్పటికీ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా. అదేవిధంగా మరి ఎవరు ఏ కష్టంలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, లేతే ఈ ఆర్థికంగా కానీ నా ఏ విషయంలో కానీ ఇబ్బంది ఉన్నా తలుపు తడితే ఏదో చేయాలనే నెపంతో మనం వాళ్ళు అడిగిందంతా ఇవ్వకపోయినా మన చేతనైనా చేయటం అలవాటుగా నేర్చుకుని ఉన్నాం. అయితే ఖచ్చితంగా మేము మీ తాతగారి సేవా బాటలో నడుస్తున్నారని అనుకోవచ్చా మేము? ఖచ్చితంగా మా తాతయ్య గారు నేర్పింది ఏంటంటే, సేవ నీకు చేతనైనంత చేయి, నువ్వు పాడవకుండా ఎదరోళ్ళని బాగు చేయని చెప్పడం జరిగింది ఆయన. అదేవిధంగా ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాం మా తండ్రి, మా చిన్నాన్నగారు, నేను కూడా. వింటూనే ఉన్నాము ఈ కాలంలో ఎక్కువ కోనసీమలో మీ తాతగారి పేరు, సేవ అనగానే ఫస్ట్ వినిపించే పేరు మీ తాతగారి పేరు అని విన్నాను. వాసంశెట్టి సత్యరాజు గారి పేరే వినిపిస్తుంది అని చెప్పేసి నేను విన్నాను సార్. దానికోసం మీ తాతగారి కోసం ఒక కొన్ని వర్డ్స్ చెప్తారు. మరి మా తాతయ్య గారి విషయమే తీసుకుంటే, మరి ఆయన అప్పుడు ఒక్క పేపర్ తప్ప ఈ సోషల్ మీడియా ఏది ఫాస్ట్గా లేదు. ఇప్పుడు ఆయన ఎన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వెలుగులోకి తక్కువ ఉండేది. మరి ఇప్పుడు మనం చేసిన కొద్ది కార్యక్రమాలు అయినప్పటికీ ఈ సోషల్ మీడియా ఫాస్ట్గా ఉండటం వల్ల యూత్ అయ్యి ఇది కొద్ది పబ్లిసిటీ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ పబ్లిసిటీ మేము వచ్చాం. కానీ యాక్చువల్గా ఆ రోజుల్లో చేసిన సేవ ఆయన మరువలేనిది. ఆయన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని మరి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దొంగలు పడినా పర్లేదు, ఇంట్లో కొంతవరకునే తీసుకెళ్తారు. మరి అగ్ని ప్రమాదం జరిగిందంటే సర్వస్వం కోల్పోతారు. మరి అలాంటి విషయాల్లో అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినప్పటికీ కోనసీమలో ముందుండి మరి ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళకి నిత్యావసర సరుకులు, అదేవిధంగా వాళ్ళకి అమౌంట్ అందజేయడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య బండార్లంకలో మరి ఇంచుమించు మూడు ఇళ్ళు దగ్ధమయ్యాయి. దానికి కూడా ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాతే మరి దానికి కూడా దగ్గర దగ్గరగా 5,000 ప్రకటించడం విడివిడిగా. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కోనసీమలు ఎక్కడ జరిగినప్పటికీ తొలి నుండి స్పందిస్తానే వచ్చాం. సో మీ నాన్నగారు వాసంశెట్టి సత్యం గారు కౌన్సిలర్గా చేస్తూ ఉన్నారని చెప్పేసి విన్నాం సార్. సో మీరు కూడా భవిష్యత్తులో ఏమైనా రాజకీయ ప్రవేశం చేయబోతున్నారా? ఆల్రెడీ మేము రాజకీయంలో కొనసాగుతూ ఉన్నాం. మరి విశ్వరూప్ గారి నాయకత్వం, ఆయన ఏంటంటే ముఖ్యంగా ఆయన పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే. మరి ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరడం జరిగింది. ఆయన అనుచరులుగా మేము కొనసాగుతూ ఉన్నాం. పార్టీలో కూడా సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా తాతయ్య గారు మున్సిపల్ చైర్మన్గా గతంలో పోటీ చేశారు. మరి ఆయన ఓటమి చెందారు. ఆ రోజుల్లో 28 గాను 6 వార్డులు కాంగ్రెస్ నగ్ని, 22 వార్డులు తెలుగుదేశం నగ్ని. మరి అప్పుడు కౌన్సిలర్కి ఒక ఓటు, చైర్మన్కి ఒక ఓటు అయినప్పటికీ దగ్గర దగ్గరగా ఆయన అంతగా భారీగా 22-6 ఓడిపోయినప్పటికీ ఆయన 600 ఓట్లతో మాత్రమే ఓడిపోయారు. మరి తాతయ్య గారి కోరిక కూడా తీర్చాలి కాబట్టి కౌన్సిలర్గా ఉన్న తన తండ్రికి అవకాశం వస్తుందేమో అని ఎదురు చూశాను. మరి ఇప్పుడు బీసీ లేడీ అయింది. ఆ బీసీ లేడీ అయిన తరుణంలో నా తల్లి గారిని కౌన్సిలర్గా నిలబెట్టాం. మరి పోటీ ఉన్నప్పటికీ చైర్మన్ రేస్లో అయితే మేము ఉంటాం. ఆల్రెడీ మేము రాజకీయంలో కొనసాగుతూ ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను రాజకీయంలో ఉండటానికి ముఖ్య కారణం విశ్వరూప్ గారు, మన మంత్రి విశ్వరూప్ గారు. మరి ఆయన వివాదాలకు దూరంగా ఉంటాడు, అదేవిధంగా సేవలకు చాలా దగ్గరగా ఉంటాడు ఆయన. అదేవిధంగా మరి మా తాతయ్య గారు మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు 2000. మరి ఆయన ఓటమి చెందారు. ఆ రోజుల్లో 28 వార్డులకు గాను 22 వార్డులు తెలుగుదేశం, 6 వార్డులు కాంగ్రెస్ నగ్గింది. మరి ఒక ఓటు కౌన్సిలర్కి, ఒక ఓటు చైర్మన్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో. ఆయన ఓటమిని అంగీకరించారు. మరి ఆ కోరికతోనే ఆయన చనిపోయారు. మా తాతయ్య గారు చెప్పిన ముఖ్య విషయం ఏంటంటే గెలుపు ఓటములు సహజం. మరి చివరి వరకు కూడా మన సేవా కార్యక్రమాలు తీసుకెళ్దాం, మన సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం, ఆ బాటలోనే కొనసాగని మా తాతయ్య గారు చెప్పడంతో మన పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. అండ్ ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేశారు అండ్ ఏ ప్రాంతాల్లో చేయబోతున్నారు? ముఖ్యంగా మేము ఇప్పటి వరకు కూడా కోనసీమలోనే కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఇక మీదట కూడా కోనసీమలోనే కొనసాగిందామని అనుకుంటున్నాం.
ప్రస్తుతానికి కోనసీమలోనే చేస్తూ ఉన్నాం. మరి ఆ దేవుడు మరి ప్రజలు మరి ఈ సహకారం అందిస్తే మిగతా ప్రాంతాలకు కూడా ఈ సేవా కార్యక్రమాలు అందిందామని అనుకుంటాం. అసలు మీరు ఇలా సేవ చేయడానికి మీ తాతగారి ఇన్స్పిరేషన్ అన్నారు, అండ్ మీ తాతగారితో పాటు ఇంకెవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలా సేవ చేయడం జరుగుతుందా? ముఖ్యంగా మా తాతయ్య గారే నాకు ఇన్స్పిరేషన్, అలాగే కుటుంబ సభ్యులు కూడా. మరి ఈరోజు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మనం ఇంటి బయటికి వెళ్ళాలి అంటే కుటుంబ సభ్యులు ఒప్పందంతో కూడా వెళ్ళాలి. మరి అలాగే ఈరోజు నేను బయటకు వచ్చానంటే మా తల్లి, నా భార్య, నా పిల్లల అందరి సహకారంతో మరి నేను వెళ్తాను అని వాళ్ళు ఒప్పించుకుని రాగలిగాను. అదేవిధంగా మా తాతయ్య గారు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా సాయం కోసం వస్తే వెంటనే సాయం చేయి అని చిన్నప్పటి నుంచి ఆయన మాకు చెప్పడం, అదేవిధంగా నా తండ్రి కూడా ఆయన పూర్తి సహాయ సహకారాలు నాకు అందించడం, నేను బిజినెస్ అయ్యి చూసుకుంటాను, నువ్వు ఈ సేవా కార్యక్రమాలకు వెళ్ళు ముందుకెళ్ళు అని ఆయన భుజం తట్టడం, అదేవిధంగా ముఖ్యంగా నేను మన చెప్పవలసి వస్తే మంత్రి విశ్వరూప్ గారి గురించి చెప్పాలి. మరి ఆయన లాస్ట్ టైం మంత్రి విశ్వరూప్ గారు ఓడిపోయిన సమయంలో ఆయన వద్దకి వెళ్ళినప్పుడు గెలిపోవటం సహజం. మనం నిత్యం ప్రజల మధ్య ఉండాలి, మన సేవలు మనం అందించాలి, మనం ఇంకా చేరువవ్వాలి. నెక్స్ట్ టైం ఓడిపోయినప్పటికీ మనం తుదిశ్వాస వరకు ప్రజల మధ్య ఉండాలి, సేవలను అందించాలని ఆయన చెప్పడం, అదేవిధంగా ఆయన ఎవరికి కూడా కనీసం ఈ సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నప్పుడు ఒకరిద్దరు వాళ్ళు ఆయన్ని విమర్శించినప్పటికీ ఇంకొకటి అయినప్పటికీ ఎప్పుడూ కూడా ఆయన చిరునవ్వుతోనే సమాధానం చెప్తారు తప్ప ఆయన వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. ఇవన్నీ కూడా నేను ఇన్స్పిరేషన్ కింద తీసుకుని మరి ఈ సేవలు ముందుకెళ్దాం, మన చేతనైనా సేవ చేద్దాం అని ముఖ్యంగా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మనం ఒక్కరే ఏదీ చేయలేం, మరి యువత ముఖ్యంగా యువత అందరూ కూడా చేదోడు వాదోడుగా ఈ రోజున మా కాలేజీ లెక్చరర్స్ అవనివ్వండి, అదేవిధంగా మా స్నేహితులు కానివ్వండి, తెలిసి తెలియన మన సేవ చేస్తుంటే రోడ్డు అంపడి వెళ్ళేవాళ్ళు కూడా ఆగి మాకు సాయం చేయడం విషయం కానివ్వండి, నిరంతరం కూడా అందరూ కూడా నాకు సహకారాలు అందించడం వల్లే ఈ రోజున ఈ సేవని దగ్గర దగ్గరగా మనం 5,000 కుటుంబాలకి ఈ రోజుకి అందించగలిగాం. అంత అందించగలిగామంటే నా ఒక్కరి వల్ల అవదు, ఎన్నో చేతులు కలిపితేనే ఇది అవుతుంది. అందరి సహకారంతో ఈ సేవలు చేయగలుగుతూ ఉన్నాను. కోవిడ్-19 నిరోధక చర్యల్లో భాగంగా మీరు ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మరి కోవిడ్-19 కరోనా, మరి దీనికి వైద్యం లేదు, మెడిసిన్, పర్టికులర్ మెడిసిన్ లేదు. మనం చేయగలిగింది ఏంటంటే ఓన్లీ రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. జాగ్రత్తగా ఉండాలి, స్టే హోమ్, స్టే సేఫ్. మనం చేసేది ఏమీ లేనప్పుడు మనం జాగ్రత్తగా ఉండటం ఒకటే మార్గం. మనం నిత్యం రోగ నిరోధక శక్తి పెంచే పోషకాహారాన్ని తీసుకుంటూ మనం సామాజిక దూరాన్ని పాటిస్తూ స్టే హోమ్, స్టే సేఫ్ అనే మంత్రాన్ని మనం పాటిస్తూ మనం ముందుకు సాగాలి. మరి మనకు వైద్య సదుపాయాలు ఇంకా లేని ఈ కరోనా వ్యాధిని మనం అరికట్టాలి అంటే ఒకటే మార్గం, స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ ఈ లాక్డౌన్ని మీ ప్రాంతం వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు? లాక్డౌన్ని ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అంకితభావంతో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కోనసీమ ప్రజలందరూ కూడా చాలా ఐకమత్యంతో సిస్టమేటిక్గా నిత్యావసర వస్తువులు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వాడుకుంటూ మిగతా సమయంలో ఇంట్లోనే ఉంటూ ఈ మహమ్మారిని అంతమొందించడానికి అందరూ కూడా తమ తమ కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా స్టే హోమ్, స్టే సేఫ్ అనే మంత్రాన్ని క్లియర్గా పాటిస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో వాసం శెట్టి, కృష్ణకుమారి గారు మీ తల్లి గారు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు అని చెప్పేసి విన్నాను, దానిపై మీ స్పందన? మా కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళని చైర్మన్ కింద పెట్టాలి అనే ఆశతో మా అమ్మగారిని యాక్చువల్గా కౌన్సిలర్గా దింపడం జరిగింది. ఆల్రెడీ మా తండ్రి గారు 2 సార్లు కౌన్సిలర్గా చేశారు. మరి తల్లిగారిని రాజకీయాల్లోకి మా తాతయ్య గారి కోరిక తీరాలి అనే నెపంతో ఆవిడ్ని కౌన్సిలర్గా పోటీ చేయించడం జరిగింది. అదేవిధంగా
మా కుటుంబం కూడా తరతరాల నుంచి కూడా ప్రజాసేవ లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అది గుర్తించి కూడా ఈ రోజున ఆవిడ్ని తిప్పడం వార్డుల్లో ఇష్టం లేక ఏకగ్రీవం చేయాలనే తపన వార్డు ప్రజలందరూ కూడా దీనికి సహకరించారు. దాంతో మా తల్లి గారు ఏకగ్రీవంగా ఎనామినస్గా మా తల్లి ఎన్నికవడం జరిగింది. మరి తాతయ్య గారు ముఖ్యంగా మాకు చెప్పింది ఏంటంటే, డబ్బు ఉన్నప్పుడు ఎలాగన్నా బతకొచ్చు గొప్పగానే అందరూ చేరతారు. మరి మనం ఎంత గొప్పగా బతికామన్నది కాదు, చనిపోయినప్పుడు మనకు కూడా ఎంతమంది ఏడుస్తూ మనకు కూడా వచ్చారనేదే మనిషి విలువ దాని మీద ఆధారపడి ఉంటుందని ఆయన పదే పదే చెప్పటం, దాని ఆధారంగానే చేసుకుని సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళటం, నిత్యం మేము ప్రజల కోసం ఈ సేవా కార్యక్రమంలో ఉండడానికి అదే దోహదపడం. మేము ఈ 14 రోజుల నుంచి చేసే ప్రతి సేవా కార్యక్రమాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది మరి చూసి మీరు వినోదాన్ని పంచుకోవడానికి మాత్రం కాదు, దయచేసి అది చూసి మీరు అందరూ ఇన్స్పైర్ అయ్యి తమ తమ ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి అందరిని ఆదుకుంటూ అదేవిధంగా అవేర్నెస్ జనాల్లో తీసుకుని వచ్చి ఈ COVID-19 కరోనాని తరిమి కొట్టే ముఖ్య ఉద్దేశంగానే లక్ష్యంగా చేసుకుని యువత ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాసంశెట్టి సుభాష్ గారు. సో మీ సేవా కార్యక్రమాలకు మెచ్చి మా 19 న్యూస్ మీ వద్దకు వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. మరి నా మాటల్ని 19 న్యూస్ వారు ప్రేక్షకులందరికీ అందించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే కాదండి, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా సరే మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం సేవ చేయడానికి. సో చూసారు కదండి, ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఎన్నెన్నో సేవతో ప్రజలకు అందరికీ కూడా దగ్గరగా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటూ మా 19 న్యూస్ తరపు నుంచి చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ ఇంకో గెస్ట్ అవర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బై.